గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇందాక మనం ప్రీవియస్ క్లాస్లో ఎలక్ట్రిక్ ఫ్లక్స్కు సంబంధించినటువంటి సమ్స్ చేసాము. ఇప్పుడు అప్లికేషన్స్ ఆఫ్ గాస్లా గాస్ సూత్రం యొక్క అనువర్తనాన్ని గురించి నేను తెలుసుకుందాం. ఈ అనువర్తనంలో మొట్టమొదటిది మనం ఏమిటయ్యా అంటే మనకున్నది సిలబస్లో అనంత ఆవేశ పలక వల్ల విద్యుత్ క్షేత్ర తీవ్రత, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫైనట్ కండక్టింగ్ షీట్ ఆఫ్ ఛార్జ్, అనంత వాహక పలక గుండా, అనంత ఆవేశ వాహక పలక గుండా విద్యుత్ అవివాహం. సో దీన్ని మనం ఇక్కడ విద్యుత్ క్షేత్ర తీవ్రతను కనుక్కోవాలి గాస్ సూత్రాన్ని ఉపయోగించి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మొదటి విషయం ఏంటంటే కండక్టింగ్ షీట్ అంటే ఆవేశ వాహక పలక అన్న ఈ వాహక పలకకు సంబంధించినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఎప్పుడూ కూడా విద్యుత్ ఆవేశం అనేది పలక యొక్క ఉపరితల వైశాల్యం మీద మాత్రమే ఉంటుంది, ఉపరితలం మీద మాత్రమే ఉంటుంది, కానీ లోపల ఉండదు. ఆవేశిత పలక యొక్క ఉపరితలం మీద మాత్రమే విద్యుదావేశం ఉంటుంది. ద కండక్టింగ్ ద ఛార్జ్ విల్ రిసైడింగ్ ఓన్లీ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది కండక్టర్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇన్సైడ్ ద కండక్టర్ ద ఛార్జ్ దెర్ ఇస్ నో ఛార్జ్, లోపల మనకి ఏ రకమైన విద్యుదావేశం అనేది ఉండదు. ఇక్కడ సిగ్మాని నేను ఉపరితల ఆవేశ సాంద్రత కింద నిర్వచిస్తున్నాను. ఉపరితల ఆవేశ సాంద్రత అంటే విద్యుదావేశము బై ఉపరితల వైశాల్యం. కాబట్టి విద్యుదావేశము ఏ విధంగా ఏకరీతిగా విస్తరించి ఉండవచ్చు, ఒక లైన్ మీద కానీ, ఒక సర్ఫేస్ మీద కానీ, ఒక ఘనపరిమాణం మీద కానీ ఉండొచ్చు. అప్పుడు వేరువేరు విస్తరణ రాశులను తీసుకుంటాము. ఇక్కడ సిగ్మా అనేది ఉపరితల ఆవేశ సాంద్రతను తెలియజేస్తుంది. మనం తీసుకున్నటువంటి ఆవేశిత పలక యొక్క పదార్థం యొక్క ఉపరితల ఆవేశ సాంద్రత. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది ఆవేశిత పలక, దీని మీద ప్లస్ అనేటువంటి విద్యుదావేశం ఏకరీతిగా విస్తరించబడి ఉంది. ఈ ఉపరితలం మీద మాత్రమే విద్యుదావేశం ఉంది, కానీ వెనక వైపు లేదు. కాబట్టి వెనక వైపు విద్యుత్ క్షేత్ర తీవ్రత సున్నా అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ పి అనే బిందువుని నేను తీసుకున్నాను. ఇక్కడ నాకు విద్యుత్ క్షేత్ర తీవ్రత కావాలి అంటే ఒక గాషియన్ సర్ఫేస్ని నేను నిర్మించుకోవాలి. స్థూపాకార గాషియన్ సర్ఫేస్ని నేను నిర్మించుకున్నాను. ఇక్కడ ఇది కుడిముఖము, ఇది ఎడముఖము, ఇది వక్రతలము, రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, కర్వ్డ్ సర్ఫేస్. ఈ మూడు సందర్భాల్లో మనం విద్యుత్ అవివాహాన్ని లెక్కించాల్సి ఉంటుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే డిఎస్ బార్ నార్మల్ అవుట్వర్డ్ ఎప్పుడు కూడా ఈ డైరెక్షన్లో ఉంటుంది, తలానికి లంబంగా వెలుపలికి. విద్యుత్ క్షేత్ర తీవ్రత కూడా అదే డైరెక్షన్లో ఉంది కాబట్టి తీటా సున్నా. ఇక్కడ కాస్ తీటా ఇజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇక్కడ డిఎస్ బార్ తలానికి లంబంగా, ఈ బార్ ఏమో ఈ డైరెక్షన్లో ఉంది, ఇద్దరి మధ్యలో కోణం 90 degrees, కాబట్టి కాస్ 90 సున్నా. ఇక్కడ ఈ విలువ సున్నా అయిపోయింది. కాబట్టి మొత్తం అభిలంబ విద్యుత్ అభివాహము గాషియన్ సర్ఫేస్ గుండా కావాలంటే ఈ ముఖము గుండా విద్యుత్ అభివాహము, ఈ ముఖము గుండా విద్యుత్ అభివాహము ప్లస్ ఈ ముఖము గుండా, మూడు సందర్భాల్లో మనం లెక్కించాల్సి ఉంటుంది. అది మనం చూద్దాం. సో మనం తీసుకున్నటువంటి గాషియన్ ఉపరితలం గుండా అభిలంబ విద్యుత్ అభివాహము ఇజ్ ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ గుండా అభివాహము ప్లస్ రైట్ హ్యాండ్ గుండా అభివాహము ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ గుండా అభివాహం. లెఫ్ట్ హ్యాండ్ దగ్గర ఈ సున్నా అయింది, రైట్ హ్యాండ్ దగ్గర ఇద్దరి మధ్యలో కోణం ఇజ్ ఈక్వల్ టు 0 కాస్ 0, కర్వ్డ్ సర్ఫేస్ అంటే రెండు ఇద్దరి మధ్యలో కోణం 90 degrees, కాస్ 90 సున్నా కాబట్టి ఇది సున్నా. ఇక్కడ ఈ 0 అయింది కాబట్టి ఇది 0, ఇది కాస్ 0 ఇజ్ ఈక్వల్ టు 1. మొత్తం మనం తీసుకున్న పలక వైశాల్యం ఎస్ అనుకుంటే క్లోజ్ ఇంటిగ్రల్ డిఎస్ ఏమో ఎస్కి సమానం అవుతుంది. దేర్ఫోర్ మొత్తం అభివాహం ఇజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ ఎస్కి వచ్చింది, సమానమైంది. కానీ గాస్ సూత్రం ప్రకారం అభివాహం విలువ 1/ε0 ఇంటూ మొత్తం ఛార్జ్, పలక మీద ఉన్నటువంటి మొత్తం ఛార్జ్. పలక మీద ఉన్న మొత్తం ఛార్జ్ అంటే ఇందాక మనం డెరైవ్ చేసుకున్నాం కదా, సిగ్మా అంటే ఏమని చెప్పుకున్నాం, ఛార్జ్ బై సర్ఫేస్ ఏరియా, క్యూ బై ఎస్. సిగ్మా ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎస్ కాబట్టి క్యూ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఇంటూ ఎస్కి సమానం అవుతుంది. సో రెండు పక్కల ఎస్ మనకు క్యాన్సిల్ అయిపోయినట్లయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఈ ఆవేశిత అనంత ఆవేశిత పలక వెలుపల పి అనే బిందు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత ఈజ్ ఈక్వల్ టు మనం ఈ అనుకున్నట్లయితే ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు పక్కల ఎస్ క్యాన్సిల్ అయితే ఈ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బై ఎప్సిలాన్ నాట్కి సమానం అవుతుంది. ఇక్కడ ఎప్సిలాన్ నాట్ అంటే శూన్యము లేదా స్వేచ్ఛాంతరాలకు పర్మిటివిటీని తెలియజేస్తుంది. సో ఈ విధంగా ఆవేశిత పలక కనుక మనం తీసుకున్నట్లయితే, వాహక పలకను అనంత ఆవేశిత వాహక పలకను మనం తీసుకున్నట్లయితే, ఈ ఎక్కడైనా సరే మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే మొదట గాషియన్ ఉపరితలాన్ని నిర్మించుకుని ఆ తలము గుండా మొత్తం విద్యుత్ అభిలంబ అవివాహాన్ని లెక్కించాల్సి ఉంటుంది. దాని నుంచి గాస్లాన్ని ఉపయోగించి విద్యుత్ క్షేత్ర తీవ్రతను కనుక్కుంటాం. థ్యాంక్ యూ.